అంటే పథకాలు గురించి చెప్పుకుంటే పేదోళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు ఒక 60% ఉన్నోళ్ళకి కూడా ఇస్తున్నారు. అంటే నాలుగు బిల్డింగ్ ఉన్నోళ్ళకి కూడా పథకాలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే అమౌంట్ చాలా లాస్ అవుతుంది. ఇప్పుడు కృష్ణలాంక బెల్ట్ ఉంది, కృష్ణలాంకల బెల్ట్లో చాలా వరకు అందరికి వైట్ కార్డులు ఉన్నాయి. నాలుగు బిల్డింగ్లు ఉన్నోడికి వైట్ కార్డులు ఉన్నాయి. పిల్లలేం ఆడి కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద స్కూల్ చదువుతుండ్రు, వాళ్ళకి అమ్మ ఒడి పడుతుండ్రు. అట్లాంటిది 60-70% ఫిల్టర్ చేసేసి పేద వాళ్ళకి మధ్యతరగతి బిలో కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎందుకు సార్, అంటే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థతో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆ 50 ఏళ్ళని ఆయన వడగట్టి వీళ్ళు వీళ్ళకి అనవసరం పథకం వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పే పరిస్థితి లేదంటారా? ఎక్కడ ఫిల్టర్ చేయాలి నాకు తెలిసి 1% కట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే అంతేగాని చెత్త పన్ను కట్టపోతే మీ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు వాళ్ళని బెదిరించండి, వాళ్ళకి కరెంటు బిల్లు ఆపేస్తామని చెప్పండి, లేకపోతే కరెంట్ ఆపేస్తామని చెప్పండి, నీళ్ళు ఆపేస్తామని. ఇది పన్ను విషయం అనేది నాకు ఐడియా లేదు. ఈ స్కీమ్స్ అనేది అందరికీ కాకుండా మెయిన్ పేదవాళ్ళకే అందాలి. పేదవాళ్ళకే స్కీమ్స్ అందాలి. బాగుంది, స్కీమ్స్ పేదవాళ్ళకి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. బాగుంది, కానీ దానికి తగ్గ ఆదాయం ఉందంటారా? ఇన్కమ్ లేదు కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు 60-70% ఎక్స్ట్రా మనీ ఇస్తున్నారు. ఆ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది, అనవసరమైన వెళ్ళిపోతుంది, డబ్బున్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవి చేసుకుంటే ఇన్కమ్ ఇన్కమ్ లేదు కాబట్టి దాని తగ్గట్టు మనం సేవింగ్లో ఉంటాం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, నేను పథకాలు ఇస్తానని హామీ ఇచ్చా, కాబట్టి నేను అప్పులు చేసైనా ఆస్తులు తాకట్టు పెట్టైనా ఇస్తా అంటున్నాడు. ఇది కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తున్నాను, పథకాలు ఇవ్వండి కానీ పేదోళ్ళకి ఇవ్వండి, డబ్బున్న వాళ్ళకి అనవసరం. అలాగే విజయవాడ చాలా 80-60% స్లమ్లే ఉన్నాయి. స్లమ్లే అందరం ఇప్పుడు కృష్ణలంక ఉంది, వంటోన్ ఉంది, సింగనగర్ ఉంది, ఇల్లున్నోళ్ళకి ఇల్లు వస్తున్నాయి, నాలుగు ఇల్లున్న వాళ్ళకే పథకాలు వస్తున్నాయి. అలాంటి ఫిల్టర్ చేయండి, ఆవారా మీకు బడ్జెట్ డబ్బులు మిగులుతాయి కదా గవర్నమెంట్కి. ఓకే సార్, పథకాలు పక్కన పెడితే ఈ రోజున ఒక అమరావతి విజయవాడ వాసిగా రాష్ట్ర పరిస్థితి ఏంటి సార్? మనకు ఒక రాష్ట్రం, మూడు రాజధానులు ఒక రాజధాని అనేది నేను కాన్సెప్ట్ నేను చెప్పలేను బ్రదర్. అది గత 5 ఏళ్ల ప్రభుత్వం అమరావతి రాజధాని అని ఎంతో కొంత అక్కడ డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నాకు అవకాశం ఉండని ఈయన వచ్చారు. ఇప్పుడు 3 రాజధానులని 3 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ ఏం జరగల, ఉన్న రాజధానిలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అది దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? రాజధాని రాబడం వల్ల మెయిన్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వాసులు బాగా నష్టపోతున్నారు. ఇక్కడ ప్రాజెక్టులు ఏం రావట్లేదు. మిగతా పరంగా నాకు ఐడియా లేదు, కృష్ణా గుంటూరు జిల్లా పరంగా నేను చెప్పగలను. ఇక్కడైతే కొద్దిగా వ్యాపార పరంగా బాగా లాస్ అయ్యారు. కాంట్రాక్టర్లు కానీ పెద్ద కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ ఏమీ రావట్లేదు. నిర్మాణాలు ఆగిపోయినాయి, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలామంది ఇక్కడ కాంట్రాక్టర్లు కానీ బిల్డర్లు కానీ కంపెనీ వాళ్ళు కానీ అందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అటు వెళ్ళిపోతున్నారు అందరూ. దానివల్ల ఇక్కడ నిరుద్యోగ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది వేరే స్టేట్లకు వెళ్ళి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఓవరాల్గా ఉంటారు సార్, మీ అభిప్రాయం ప్రకారం 3 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ప్రజలు అనేది ఎలా ఉండిద్ది అంటే, ప్రజలు ఆలోచిస్తా అంటారు. ఆ టైంకి ఓటేసే టైంకి ఎవరో డబ్బులు ఇవ్వడము, రకరకాలుగా మెబ్బ పెట్టి ఏదో రకంగా వేసుకుంటా ఉంటారు. ఇంకా ప్రజలు ఆలోచించుకుని వేసుకోవాలి డబ్బులకి. డబ్బుకి తప్ప రాష్ట్రం మీద మనకి మన బాధ్యత ఉంది, మనం ఆలోచించాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అందరు తీసుకుంటే నెక్స్ట్ మంచి లీడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.